శ్రీలక్ష్మికి రిలీఫ్. జగన్ టీంలో కీలక భూమిక ఆమెదేనా? సీనియర్ ఐఏఎస్ అధికారినిగానే కాకుండా విధి నిర్వహణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీలక్ష్మి కళ ఎట్టకేలకు నెరవేరబోతుందనే చెప్పాలి. తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంపర్ విక్టరీ కొట్టి ఏపీకి సీఎం అయ్యారు. ఎన్నికల రిజల్ట్ విడుదల కాగానే అప్పటిదాకా తెలంగాణ కేడర్ సర్వీసులో కొనసాగుతున్న శ్రీలక్ష్మి అమరావతి వచ్చి నేరుగా జగన్తో భేటీ అయ్యారు. తాను ఏపీలో పనిచేయాలనుకుంటున్నానని, తనకు అవకాశం కల్పించాలని కూడా ఆమె జగన్ను కోరారు. ఇందుకు జగన్ కూడా సరేనడంతో ఆమె తన సర్వీసును ఏపీకి మార్చాలంటూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. ఓకే అంటే శ్రీలక్ష్మిని రిలీవ్ చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగానే ఉంది. అయితే కారణాలు ఏంటో తెలియదు కానీ జగన్ సీఎం అయి దాదాపు 75 రోజులు అవుతున్నా కూడా శ్రీలక్ష్మి రిక్వెస్ట్పై కేంద్రం స్పందించడం లేదు. అయితే తాజాగా శ్రీలక్ష్మి రిక్వెస్ట్కు సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆమె సర్వీసును ఏపీకి మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శ్రీలక్ష్మిని ఏపీకి రిలీవ్ చేయాలని తెలంగాణ సర్కారుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో 1-2 రోజుల్లోనే శ్రీలక్ష్మి ఏపీకి బదిలీ అయిపోతారన్నమాట. ఇక్కడ దాకా బాగానే ఉన్నా ఏపీకి మారి శ్రీలక్ష్మికి జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయంపై ఇప్పటికే లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు అమలు కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని, దాని సారథ్య బాధ్యతలు శ్రీలక్ష్మికి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఎంత మేరకు నిజముందో తెలియదు కానీ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి రాగానే శ్రీలక్ష్మికి ఏపీ సీఎంఓ కీలక పోస్టింగ్ ఇవ్వనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా పర్యటనకు వెళ్లనున్న జగన్ తిరిగి వచ్చిన వెంటనే శ్రీలక్ష్మి ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరుగుతోంది.